ఓం శ్రీ గురుభ్యో నమః. గురు వాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి నైరుతి మరియు వాయువ్యం వాస్తు దోషాల కలయిక వలన హత్యకు ప్రేరేపించేటువంటి అంశాలు దోహదపడతాయా అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే నైరుతి దోషం మరియు వాయువ్యం దోషాల యొక్క కలయిక వలన హత్యకు ప్రేరేపించేటువంటి కారణాలు దోహదపడతాయా అంటే అవకాశం ఉండొచ్చు. ఇక్కడ ఆ అవకాశం జరిగినటువంటి కేస్ స్టడీకి సంబంధించినటువంటి ఇమేజ్లే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నారు, ఫోటోలే. అయితే ఈ హౌస్ని నేను లైవ్ కేస్ స్టడీ చేసేదానికంటే ముందు కూడా ఈ ఇంటి యజమాని యొక్క రిలేటివ్, మన ప్రీవియస్ క్లయింట్, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ఫోటోలో ఉన్నటువంటి వ్యక్తే మన ప్రీవియస్ క్లయింట్, ఇతను ఫోన్ చేసి, సార్ మా చుట్టాల ఇంట్లో కొన్ని వాస్తు దోషాలు నేను అబ్జర్వ్ చేశాను, వాటికి సంబంధించి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా, వాటిని ఏమైనా రెక్టిఫికేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందా, సరి చేసుకునేటువంటి ప్రక్రియ ఏమైనా ఉంటుందా అని చెప్పేసి నన్ను అడగడం జరిగింది. ఉత్తర వాయువ్యంలో బాత్రూమ్కి సంబంధించినటువంటి దోషం ఉందండి. గ్రౌండ్ ఫ్లోర్లో, అదేవిధంగా పైన ఫస్ట్ ఫ్లోర్లో రెండు ప్లేసుల్లో కూడా ఉత్తర వాయువ్యానికి సంబంధించినటువంటి ప్రాబ్లం ఉంది. దానివల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అని చెప్పేసి నన్ను అడగడం జరిగింది. జనరల్గా వాయువ్యానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఎప్పుడైతే ఉంటాయో, కోర్టుకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్, అదేవిధంగా ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్, లేడీస్కి కొంతవరకు హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది. గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే జాబుకు సంబంధించినటువంటి సస్పెన్షన్స్, జాబుకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా ఉండడానికి అవకాశం ఉంటుందని చెప్పడం జరిగింది. అయితే ఆల్రెడీ ఆ ఇంటి యజమాని ఎవరైతే ఉన్నారో అతను గవర్నమెంట్ ఎంప్లాయీ, అతని జాబ్కు సంబంధించినటువంటి ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉన్నారు. మనం ఇచ్చినటువంటి చిన్న చిన్న టిప్స్ ద్వారా, లేదంటే అతనికి ఉన్నటువంటి అవకాశం ద్వారా, అతను చేసుకున్నటువంటి ప్రయత్నం ద్వారా మళ్ళీ అతని జాబ్ అతను మళ్ళీ తిరిగి పొందడం జరిగింది. ఆ జాబ్ అతనికి మళ్ళీ వచ్చిన తర్వాతే మన విజిటింగ్కి వాళ్ళు ప్రిఫర్ చేయడం కూడా జరిగింది. అయితే నేను ఇంటికి వెళ్ళి మొత్తం కంప్లీట్గా కూడా నైసర్గికంగా, అదేవిధంగా ఇంటి యొక్క భౌతిక స్వరూపం, ఫిజికల్ కన్స్ట్రక్షన్ ఇవన్నీ చూసుకున్న తర్వాత నైరుతి దోషం కూడా నైసర్గికంగా ఉండడం జరిగింది. ఇక్కడ ఉత్తర వాయువులో ఉన్నటువంటి ఈ దోషంతో పాటుగా నైసర్గికంగా నైరుతి వీధిపోటు, అదేవిధంగా నైరుతి బ్లాక్ యొక్క ఎఫెక్టు ఇంటి మీద ఉండడం జరిగింది. ఇది వచ్చేసి మనం విజిట్ చేసినటువంటి హౌస్ దక్షిణం రోడ్డు ఫేసింగ్ ఉన్నటువంటి హౌస్. తర్వాత ఇది వచ్చేసి ఒక 15 సంవత్సరాల క్రితం సుమారుగా కట్టినటువంటి ఇంటి నిర్మాణం. అయితే కాలక్రమేణా కొద్దిగా ఏరియా డెవలప్మెంట్ అయిన తర్వాత చుట్టుపక్కల అన్నీ కూడా అపార్ట్మెంట్స్ రావడము, వీటికి సంబంధించినటువంటి నడకలన్నీ కూడా వీళ్ళ ఇంటి దగ్గర నుంచి ఈ దక్షిణం రోడ్ల నుంచి వెళ్ళడము, ఈ వెళ్ళేటువంటి క్రమంలో ఇక్కడ టర్న్ అవుతూ ఉంటుంటారు. నైరుతి బ్లాక్ అవ్వడం వల్ల ఇక్కడ పడమల రోడ్డు కొత్తగా ఏర్పడము, తర్వాత ఈ దక్షిణం రోడ్లకి కలిసి ఇక్కడి నుంచి నడకలు అన్నీ కూడా ఎక్కువగా జరగడం వల్ల నైరుతిలో రోడ్డు హిట్టింగ్ నైసర్గికంగా ఏర్పడటము, పడమర రోడ్డు దక్షిణం రోడ్డు యొక్క ఎఫెక్టు నైసర్గికంగా వీళ్ళు తీసుకోవడం జరిగింది. మొత్తం నేను అబ్జర్వ్ చేసిన తర్వాత అడిషనల్గా ఇంకా ఏం చెప్పాను అంటే, లైవ్ కేస్ స్టడీ చేసిన తర్వాత నేను చెప్పినటువంటి ప్రధాన అంశాలు ఏంటి అనంటే, స్థలాలకు సంబంధించినటువంటి వివాదాలు, కోర్టు కేసులు ఉంటాయి, అదేవిధంగా పిల్లలకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్, కెరియర్ పరంగా కావచ్చు, దేని పరంగా అయినా, మ్యారేజెస్ పరంగా కూడా కావచ్చు, ఉండడానికి అవకాశం ఉంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. అట్ ద సేమ్ టైం అక్రమ సంబంధాలకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఉండడానికి కూడా అవకాశం ఉంది అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. అయితే హెల్త్ ప్రాబ్లమ్స్, ఆల్రెడీ జాబ్ ప్రాబ్లమ్స్, వాళ్ళ పిల్లల విషయంలో కావచ్చు, వాళ్ళ సొంత జాబ్, వాళ్ళు చేసేటువంటి జాబ్ విషయం కావచ్చు, అదేవిధంగా ఫైనాన్షియల్గా అన్ని రకాలుగా కూడా వాళ్ళు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా అక్రమ సంబంధాలకు సంబంధించినటువంటి ప్రాబ్లం కూడా ఫేస్ చేస్తున్నారు వాళ్ళు, అది కూడా ఒప్పుకోవడం జరిగింది. అదే కారణం చేత ఈ పైన ఉండేటువంటి వ్యక్తి, రెంట్కి వచ్చినటువంటి వ్యక్తి వాళ్ళ భార్యని హత్య చేయడం కూడా జరిగింది అని చెప్పేసి నాకు చెప్పడం జరిగింది. కాబట్టి ఎప్పుడైతే
నైసర్గిక దోషాలు కావచ్చు, ఇంటి లోపల ఉండేటువంటి దోషాలు కావచ్చు, కొన్ని సందర్భాల్లో మనం అనుకున్న దానికంటే కూడా ఎక్కువ రిజల్ట్ ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. నేను చెప్పినటువంటి అంశం ఏంటి అంటే అక్రమ సంబంధాలు ఉండడానికి అవకాశం ఉంది అన్నటువంటి అంశం మాత్రమే నేను ప్రస్తావించడం జరిగింది. కానీ ఆ అంశం నిజమైనప్పటికీ లేదంటే నిజం కాకపోయినప్పటికీ అదే కారణం చేత ఒక హత్య కూడా జరిగినటువంటి సిచ్యువేషను. సార్ మరి సేమ్ దోషాలు ఉన్నాయి కదా కింద పైన, మరి అందరికీ రెండు ఫ్లోర్లకు సంబంధించి ఇదే ప్రాబ్లం ఉంటుందా అంటే ఇద్దరికీ కూడా అదే రకమైనటువంటి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అది కింద యజమాని ఇంటి యజమాని, పైన వచ్చేసరికి పైన ఇంటి యజమాని, ఇద్దరు కూడా వాటికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూనే ఉన్నారు. ఒకళ్ళది అనుమానం కావచ్చు, ఒకళ్ళది నిజం కావచ్చు, ఏది అనేది మనకి తెలియకపోయినప్పటికీ దానికి సంబంధించినటువంటి అవకాశం ఉండడానికి వాళ్ళకి అక్కడ పాసిబిలిటీ ఉంది. తర్వాత అన్ని సందర్భాల్లో ఇవే దోషాలు ఉంటాయా అని చెప్పేసి కూడా మీకు డౌట్ రావచ్చు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క దోషాలు ఉంటుంటాయి, అన్ని సందర్భాల్లో ఇవే దోషాలు ఉండాలని ఏం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ హత్య జరిగిందనేటువంటి ఉద్దేశంతో అందరికీ ఈ రకమైనటువంటి దోషాలు ఉన్నటువంటి అందరికీ ఇదే ప్రాబ్లమ్స్ ఉంటాయా, ఇదే రకంగా జరగచ్చా అని చెప్పేసి కూడా మళ్ళీ ఫోన్ చేస్తుంటుంటారు. కాబట్టి అందరికీ ఇదే జరగాలని లేదు. యాజ్ పర్ యాస్ట్రాలజీ కావచ్చు, యాజ్ పర్ కర్మ సిద్ధాంతం ఏదైతే ఉంటుందో కొన్ని కర్మలను మనం అనుభవించాలి కాబట్టి వాటిని అనుభవించేటువంటి క్రమంలో కావచ్చు మనకి కొన్ని పరిస్థితులు జరుగుతూనే ఉంటుంటాయి. మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా ఎక్కువ పరిస్థితులు ఎక్కువ పరిణామాలు జరగడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఓవరాల్గా వాస్తుకు సంబంధించి మనం ఎంతవరకు థింక్ చేయాలి, నైసర్గికంగా ఎంతవరకు చూసుకోవాలి, నైసర్గికంగా ఉండేటువంటి దోషాలు మన మీద ఎంతవరకు ఎఫెక్ట్ చేస్తాయి, రెండు మూడు దోషాల యొక్క కలయిక ఉన్నప్పుడు ఏ విధంగా ఎఫెక్ట్ చేస్తాయి, ఇటువంటి అన్ని అంశాలను కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. వాటికి సంబంధించినటువంటి సరైనటువంటి పరిష్కారాలు తీసుకోవడం ద్వారా మాత్రమే మంచి ఫలితాలు పొందగలం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.